సామాజిక సేవ కార్యక్రమాల్లో యువత ముందుకు వచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని ముస్తాబాద్ సర్పంచ్ గాంట్ల సుమతి అన్నారు. పోర్తుగల్కు చెందిన సామాజిక కార్యకర్త సిరీ ట్రేడర్స్ యజమాని ఆది లక్ష్మణ్ బస్టాండ్కు రంగులు వేయించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాక ప్రజాప్రతినిధులు యువకులతో కలిసి సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని యువత ఏదో ఒక సామాజిక సేవలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల కోఆప్షన్ షాదుల్ పాషా, మాజీ ఎంపీటీసీలు గజ్జల రాజు, దేవేందర్ దుబ్బాక రాజు, కంచం నరసింహులు, నాని మహేష్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అందరికీ, మన పెసు మిత్రులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈనాడు ఏషియన్ పెయింట్ నేరలకు కలర్ డబ్బాలు మాత్రం ఇస్తున్నారు కదా, ఇచ్చినందుకు మొత్తం వాళ్ళ మీదనే బర్డెన్ పడకుండా మేము కూడా మా జీప్ తరఫున ఆ కూలీలకు ఏదన్నా సహాయం చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని నూతన బస్టాండు చాలా సంవత్సరాల నుండి కళావిహీనంగా ఉంది. అందువల్ల మన సిరి ట్రేడర్స్ లక్ష్మణ్ అన్న దీన్ని చూసి మనసు చెల్లించి అన్న ఉచితంగా రంగులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా అన్నగారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ పెయింటింగ్ వేసిన వారికి జీపీ నుండి సాయం చేస్తా అన్నందుకు సర్పంచ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.